హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయినీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యాక్చువల్గా ఈ వీడియో అనేది మనందరికీ రోజువారీగా బాగా యూజ్ అవుతుంది, అండ్ చాలా డౌట్స్ కూడా ఉన్నాయండి నాకు కూడా. ఆ డౌట్స్ కూడా క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే డీమార్ట్ అండి. డీమార్ట్లో మనం గ్రోసరీస్ అని ఐటమ్స్ అని అన్నీ కొంటూనే ఉంటాం, బట్ మనం డీమార్ట్స్లో తక్కువకు దొరుకుతున్నాయా మనకి ఎక్కువ దొరుకుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట అందరికి కూడా. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఉందండి డౌట్. కొంతమంది డీమార్ట్లో తక్కువ వస్తుంది కాస్ట్ అంటారు, కొంతమంది ఏమో క్వాలిటీ లేదు ఎక్కువ రేట్లు పడుతున్నాయని కొంతమంది అంటారు, ఫ్రాడ్ అంటారు కొంతమంది, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారండి. సమాధానం అయితే వీటన్నిటి క్లారిఫికేషన్ కోసమే నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఈ వీడియో చేయడానికి నేను 1 మంత్ అయితే మాత్రం రీసెర్చ్ చేసి మరీ చేస్తున్నానండి. యాక్చువల్గా మేము కూడా డీమార్ట్లో రెగ్యులర్గా సరుకులు కొంటూనే ఉంటామండి, బట్ ఎప్పుడూ రేట్ల కంపారిజన్ అనేది అంత పర్ఫెక్ట్గా చేయము. ఒకటి రెండు అయితే చేస్తాం కానీ అన్నీ చూడం కదా అండి. నేను కూడా అలాగే చూడలేదు, బట్ కానీ ఈసారి నేను సరుకులు తీసుకొని డీమార్ట్లో ఉన్న కాస్ట్ బయట హోల్సేల్ మార్కెట్లో వాటి కాస్ట్ ఎంత అనేది కంపేర్ చేసి చూశానండి. యాక్చువల్గా ఈసారి మేము డీమార్ట్లో కొన్న సరుకులు అయితే దాదాపు 8,000 అయ్యిందండి నాకైతే మాత్రం. బిల్ కూడా నేను లాస్ట్లో అనేది మెన్షన్ చేస్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు మీకు చూసినట్లయితే తెలుస్తుంది. బట్ కానీ నేను బయట హోల్సేల్ మార్కెట్లో ఇవే అంటే ఇవే సరుకులు అనమాట, ఇదే బిల్ తీసుకెళ్ళి రేట్లు వేసిమ్మని అడిగాను, దాదాపు 10,000 ఎవ్వనే వచ్చిందండి నాకు బిల్లింగ్ అయితే మాత్రం. సో ఇంకో విషయం ఏంటంటే డీమార్ట్లో నాకు 2,000 దాకా డిస్కౌంట్ కూడా వచ్చిందండి. సో అయితే మీకు దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే డీమార్ట్లో కాస్ట్ తక్కువే పడుతుందండి. బట్ ఇంకో విషయం ఏంటంటే లూజ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, చాలామంది తీసుకుంటారు, అవి కొంచెం కాస్ట్ తగ్గించి ఇస్తున్నారు, బట్ క్వాలిటీ కూడా వేరియేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు ఉందనుకోండి, తక్కువ క్వాలిటీ తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది, తొందరగా ఉడగడం లేదు, అలా చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయండి. మీరు చూసి కంపేర్ చేసి తీసుకోండి. బట్ డీమార్ట్లో సరుకుల వల్ల అయితే లాస్ అయితే ఏమీ లేదని నా ఒపీనియన్ అండి, నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి. సో మీలో ఇంకెవరికైనా ఈ డీమార్ట్ సరుకుల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీరు ఏదైనా క్లారిఫికేషన్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్త విషయాలు అయితే నేను కూడా తెలుసుకుంటాను. ఇది అండి నేను డీమార్ట్లో కొన్న బిల్ అయితే 8,000 దాకా చేంజ్ అయ్యింది. ఇది అండి ఈరోజు వీడియో అయితే మాత్రం. సో డీమార్ట్లో హ్యాపీగా సరుకులు అనేది కొనుక్కోండి, నో ప్రాబ్లం అన్నమాట. సో సీ యు అనదర్ వీడియో. బాయ్ బాయ్.